हाई फ्रेंड्स अंदर नमस्कार यह वीडियो निना वाली संबंधी सीएम जगन गपंदी अलगे साक्ष पेपर वो अपडेट्स अच्छे वाली संबंधी राव जरूरी दी तो मरको अपडेट्स जरिए प्रजुक अपडेट्स प्रचार इला अपडेट कंप्लीट इनफर्मेशन अच्छे वीडियो तेजेस्तान तक प्रति वीडियो पूर्ति कंप्लीट चूस्ते इनफर्मेशन अर्थम तक वीडियो को लाइक मन वाली मित्र की तोड फ्रेंड्स के अभी वीडियो शेयर चाहिए वाल इनफर्मेशन सो फ्रेंड्स इंक आलस्य अपडेट विषय के अच्छे वा फ्रेंड्स चूसते తీవ్ర తుఫాను బాధితులు ఎవరైతే ఉంటారో నివర్ తుఫాను బాధితులకు వాళ్ళకి కేంద్రం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సహాయం కోరుతుంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 5342 కోట్లు అయితే వెచ్చిస్తుంది. ఇలా కొన్ని జిల్లాలకు అంటే చిత్తూరు నెల్లూరు జిల్లాలకు ఓన్లీ చూసినట్లయితే 1000 కోట్లు పైగానే సాయం అందించాలని ప్రభుత్వం వారు అయితే అడుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకు తక్షణ సాయం కింద 1000 కోట్లు అందించండి కేంద్ర బృందానికి రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ విజ్ఞప్తి. నెల్లూరు చిత్తూరు జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం అంటే ఓన్లీ చిత్తూరు నెల్లూరులో ఈ విధంగా పర్యటించారు. అక్కడ జరిగినటువంటి నివర్ తుఫాను బాధితులు ఈ లెక్క బడ్జెట్ వేసినట్లయితే 1000 కోట్లు పైగానే అవుతుందని మనకు భావిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 5342 కోట్లు పైగా అవుతుందని వీలైతే అంచనా వేస్తున్నారు. చూస్తున్న కదా త్వరలోనే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు నేను తెలియజేస్తాను. నివర్ తుఫాను బాధితులకు ఏ విధంగా అమౌంట్ వేస్తారు, ఎలా వేస్తారు, అలాగే ఏ ఏరియాలో ఎంత కేటాయించారు, ఇలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఖచ్చితంగా నేనైతే మీకు తెలియజేస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఇంకా చూసినట్లయితే మనకు నిన్న బీసీ సంక్షేమ కార్పొరేషన్ సభలో సీఎం జగన్ గారు అయితే చాలా మాటలు అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగా వాలంటీర్లు ఉద్దేశించి నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అనమాట. మనకు చూడొచ్చు అక్కడ ఏడాదిన్నర ప్రాగంగా మనకైతే అయితే ఏడాదిన్నర కాలంలో దాదాపుగా మనకు 2.88 కోట్లు బీసీ కులాలకు కుటుంబాలకు మేలు జరిగిందని సీఎం జగన్ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనకి ఇక్కడ చూసినట్లయితే మనందరి ప్రభుత్వం వచ్చాక బీసీ అక్కచెల్లెమ్మలకు అన్నదమ్ములకు దాదాపుగా 39.519 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెప్తున్నామని ఈ విధంగా కొనియాడారు. ఒక్కొక్క కుటుంబంలో 6-7 పథకాలు కూడా అందాయి. ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో ఇలాగ అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాల కోసం చాలా కోట్లు అయితే మనకు కేటాయించడం జరిగింది. తద్వారా 4.45 కోట్ల మందికి మేలు చేయగలమని సీఎం జగన్ గారు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూడొచ్చు గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క వాలంటీరు తమ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేస్తున్నారని, ధనిక పేద కుటుంబాలకు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందేలా చూస్తున్నారని, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నారని సీఎం జగన్ గారు అయితే నిన్న బీసీ సంక్షేమ కార్పొరేషన్ సభలో ఈ విధంగా మనకు మాట్లాడడం జరిగింది. సో వాలంటీర్ల పట్ల మనసుపై ఉన్నటువంటి మనసులో ఉన్న మాట ఈ విధంగా వెళ్ళబుచ్చారనమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే 2 విడత జగన్ అన్న అమ్మఒడికి నేడు కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కిందట ఏడాది చూసినట్లయితే జగనన్న అమ్మఒడి 9వ తారీఖున అయితే ప్రారంభించారు. ఈ ఏడాది కూడా అంటే 2021లో కూడా జనవరి 9నే ప్రారంభిస్తారు లేదా అనేది ఈరోజు కేబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ వస్తున్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ప్రస్తుతానికి 2021 జనవరి 9న వస్తున్నటువంటి జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. 9వ తారీఖున వేస్తారా లేదా ఈ నెల మనకు జనవరి ఎండింగ్లో వేస్తారా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మేబీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన డేటు 2021 జనవరి 9 మనం భావించు. సో చూడాలి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఏమొస్తుందో ఏంటనేది మీకు విషయాలనేవి తెలియజేస్తాను. సరే గ్రామ వార్డు వాలంటీర్ల పట్ల ప్రతి యాభిలకు ఒక వాలంటీర్ నియమిస్తున్నామని, వారికి నిజంగా సెల్యూట్ చేస్తున్నామని, ఎక్కడ స్వార్థం లేకుండా కుల మత రాజకీయాలు చూడటం లేదని, అర్థం ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూస్తున్నామని సీఎం జగన్ గారు చెప్పడం విశేషం. వీళ్ళందరికీ ఒకసారి చప్పట్లతో వెల్కమ్ పలికారు, ఈసారి సెల్యూట్ చేసి వెల్కమ్ పలికారు. దీంతోపాటుగా వాలంటీర్ల పట్ల జీతాలపైన స్పందిస్తే ఇంకా చాలా బాగుండదని చాలామంది గ్రామ మరియు వార్డు వాలంటీర్లు అభిప్రాయపడుతున్నారని ఇది ఒక చిన్న విశేషం చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఏ విధంగా అనిపించింది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎటువంటి అప్డేట్ వచ్చిన ఇటువంటి అప్డేట్స్ అనేవి మీకు తెలియజేస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.